అటువంటి ప్రదేశంలో నుంచి వచ్చారు మరి మన ఈ రోజు అమ్మ నాన్న అన్ని బట్టలు ఇస్తున్నారు కూడా మరి అన్ని మంచి మంచి భోజనం పెడుతున్నారు మరి మనమేమో అమ్మ అనిపిస్తున్నారు అది ఆలోచించాలి కదా పెద్ద పెద్ద మహానుభావులు కదా అందేస్తారు కానీ అక్కడ పాత్రలు కానీ కూడా బయట కూర్చోబెట్టేవాడు సంక్రాంతి వాడు బయట కూర్చోబెట్టినప్పుడు అట్లే చదువుకొని నమ్మడం ఆ సార్ ఏ ఏ క్వశ్చన్ అయితే అక్కడి నుంచి చెప్పేవాడు ఈ క్లాస్లో మా అందరం ప్రజల కూర్చోబెట్టి మంచిగా ఉన్న పిల్లల ఎవరు కూడా సమాధానం చెప్పేవాళ్ళు మరి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆయన నచ్చిన నచ్చిన అంబేద్కర్ అంబేద్కర్ అని ఎందుకు అంటున్నారు ఆయన ప్రపంచ మేధావి మరి అట్లా మనం అంత ఎదగపోయిన మన స్థాయిని బట్టి మనం ఉద్యోగం చేసుకోవాలి కదా మన కోసం నచ్చిపోయే అమ్మ నాన్న కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా అమ్మ ఆడపిల్లలు ఆలోచించాలి కదా ఇవాళ మోకెళ్ళ అంటే ఆడపిల్ల మంచి చదువుకుంటున్నారు చీ చిన్నప్పుడు పెళ్ళి చేసుకుంటే ఇదే మేడం గారు చెప్పారు నవరాణం లేక మనం ఒకసారి వాళ్ళని వచ్చేసిన ఫ్యామిలీలు ఎన్నో పాడైపోతుంది ఈరోజు మరి మాకు పేరెంట్స్ కూడా ఉన్నారు మగపిల్లల మనస్తత్వాలు అసలు మంచి లేవు నేను చెప్తున్నాను కదా లేవు ఎంతకీ వాళ్ళకి లొంగున్నారు తప్ప కొంచెం ఏంటి అన్నాడు ఏంటి ఎదురు చెప్తున్నామేంటి మగలు ఎక్కువైపోయి ఇట్లా అంటే అన్నీ తెలుసు అవన్నీ కూడా ఆ బాధలన్నీ నేను పడుతూనే ఉన్నారు లేదా సాగించే వాళ్ళంటే అది ప్రాబ్లమే కాబట్టి ఆడపిల్లలు కూడా ఇవాళ మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ ముందు జాబ్ సంపాదించుకోవాలి ఇవన్నీ సెకండరీ జాబ్ అయిన తర్వాత మీ అమ్మ నాన్న కన్నవాళ్ళు పెళ్ళి చేయరా చేస్తారుగా మీకు ఖచ్చితంగా చేస్తారు డబ్బులు ఇస్తారు మా అన్నారు ఎక్కడైనా తక్కువ ఇవ్వలేదా తప్ప మా అమ్మ ఎట్లా ఒక మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అన్నీ అమ్ముకొని లేకపోతే వాళ్ళకి నగదు లేదు కాబట్టి పెట్టు అమ్మీలు స్థలాలు ఉంటే అమ్మేయడం మీ కోసం అమ్మా అంత కష్టపడుతున్నప్పుడు మీరేమిస్తున్నారు ఆ కోసం వాళ్ళు మీరు ఇవ్వాలని కూడా కోరుకోరు మీరు మంచిగా చదువుకొని జాబ్ సంపాదించుకొని ప్రయోజనం అయితే చాలు మా అమ్మాయి అనుకుంటారు తప్ప మా అమ్మాయి సంపాదించిన పెట్టాలంటే మీరు ఎదురుగా చూస్తారా ఉండదు కాబట్టి మీరందరూ కూడా అమ్మ నేను కొత్తగా కొడుకు నేను ఉన్నాను కూడా అనుకోండి ఇక్కడ నేను ఎక్కడ ఉన్నా కూడా అంతే మీరందరూ మంచిగా ఉంటారు నాకు ఎవరో పేరెంట్స్ అంటారనో అధికారులు వచ్చి చెప్తారనో అవి ఏమీ కూడా కాదు మీరు మంచిగా ఉన్నారు బాగా చదువుకోవాలి ఇప్పటి వరకు కూడా నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే టెన్త్ క్లాస్ ఇప్పటి వరకు కూడా 100% నేను వచ్చిన తర్వాతే వచ్చింది అది టెన్త్ క్లాస్ రిజల్ట్ ఇంత కూడా 45 సంవత్సరాలు కూడా 100% వస్తుంది అంతే చదువుకోవాలి ముందు టెన్త్ క్లాస్ స్కూల్లో ఎవరి మాయినా కూడా నేను అసెంబ్లీలో ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను మిగిలినే తీసుకొస్తూ ఉంటాను మేము అంత టీచర్స్ టెన్త్ క్లాస్ మానితే ఎట్లా మరి రిజల్ట్ రావాలంటే కొంత కష్టపడాలి వాళ్ళు కష్టపడాలి మేము కష్టపడాలి ఇద్దరు కష్టపడిన తర్వాత ముఖ్యంగా పేరెంట్స్ బాగా కష్టపడాలి ఇంటికెళ్ళిన తర్వాత తిరగనివ్వద్దు ఇంటి దగ్గర తిరగనివ్వకపోవడం సరే ఏదో కొద్ది గొప్ప పని అంటే పర్లేదు టెన్త్ క్లాస్ పిల్లల విషయంలో అదే ఇప్పుడు నేను ఒప్పుకోదు ముఖ్యంగా మీరందరూ కూడా ఈ టీవీలు చూడటం అనేది బంద్ చేస్తే కొంతకాలం మాకు ఎగ్జామ్స్ 2 మంత్సే ఉంది టెన్త్ క్లాస్ వాళ్ళు మరి బాగా చదవాలి కాబట్టి ఈ 2 మంత్స్ కూడా మీరు టీవీలు చూడటం కానీ అవి బంద్ చేసేసి ఏమన్నా గొడవలు అయినా కూడా పేరెంట్స్ గొడవలు పెట్టుకున్నా కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు అది కూడా కొంత మానేసి టెన్త్ క్లాస్ విషయంలో కూడా మీరు చాలా మాకు సహకరిస్తే నేను 100% రిజల్ట్ తీసుకురావడానికి మరి మాకు కూడా అవకాశం ఉంటుంది మీ అందరూ సహకారం ఉండాలి పిల్లలు సహకారం ఉండాలి అందరూ కూడా ఉంటేనే బాగుంటుంది మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం బాగా చదువుకోండి చిన్న కూడా నమస్కారాలు